నాటుసారా గంజాయికి దూరంగా ఉండాలి. ఈ కేసులో ఇరుక్కున్న వారికి గతంలో మాదిరిగానే సులభంగా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. మార్కాపురం సివిల్ జడ్జి ఆదినారాయణ పెదదోర్నాల మండలంలోని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా అక్రమ మద్యం గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పేద ప్రజలు వీటికి బానిసలు అవుతున్నారని, కొంతమంది ఉపాధిగా మారాలని, ఈ కేసులో ఇరుక్కున్న వారికి గతంలో మాదిరిగా సులభంగా బెయిల్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలందరికీ అనేక విషయాలను గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. कार्यक्रम लायर बत्तन वेंकटेश्वर मेयर सर्पंच चित्तूर हारिका पाल्गोन्नारु. कार्यक्रम भाग अंदर दी मुख्य मन की ప్రజలు పేద ప్రజలే వీటికి అలవాటు పడడం జరుగుతుంది. ఎందుకంటే అది కొంతమందికి అది ఉపాధిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం తీసుకున్న తర్వాత చట్టాలు ఏంటంటే చాలా తీవ్రంగా చేయడం జరిగింది. అంటే బెయిల్ ఇవ్వలేని చట్టాలుగా మారాయి. ఇంతకు ముందు ఏంటంటే ఈజీగా బయటకు వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో ఏంటంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా మార్చారు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. దాని తర్వాత ఒకవేళ అది కోర్టులో కనుక ప్రూవ్ అయితే ఎక్కువ 8 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ ఏంటంటే అది ఉపాధిగా మారడం కంటే ఇంకా ఉపాధి వేరే విధంగా మార్చుకోవడం లేదు. ఒకసారి కనుక కోర్టు పరిధిలోకి వస్తే చాలా వ్యయ ప్రయాసలు ఉంటుంది. న్యాయవాదికి ఇవ్వవలసిన ఫీజులు కానీ, కోర్టులో కానీ, ఖర్చులు కానీ, వ్యయ ప్రయాసం ఇక్కడి నుంచి మార్కాపురం కోర్టుకు రావడం, తిరగడం, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. ఒకవేళ ఇదే అయితే ఏంటంటే ప్రజలు చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఈ ఎక్సైజ్ కేసెస్ అంటే ఈ సారాయి కాయడం కానీ, లేకపోతే సారాయి అమ్మడం కానీ, ఇవన్నీ నిషిద్ధమైనవి. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వాటిని కాసినా లేకపోతే దాన్ని కలిగి ఉన్నా కానీ మనం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం ఒకసారి చట్ట పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మన కుటుంబాలు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఆ కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి అంటే పనిచేసే వ్యక్తిని కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే ఎంతో బెయిల్ కోసం, దాని తర్వాత కోర్టు ఖర్చుల కోసం, వీటన్నిటి కోసం కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆ ఉపాధి ఏమో కానీ దాని తర్వాత వచ్చే కష్టాలు మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో ప్రజలందరూ ఏంటంటే అది మనకి తెలిసిన విద్యే కదా, మనం ఏముంది మనం పట్టుకోరేమో అన్న అవగాహన అన్ని ఊహలో మీరు ఎక్కువ మంది దానివైపు బానిసలు అవడం, దానివైపు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలని నేను మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ప్రతి అరెస్ట్ చేసిన వ్యక్తిని నా దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి నాకు తెలుసు. అంటే ఎలాంటి ఎవరిని తీసుకొస్తున్నారు అక్యూజులుగా, ఎవరు ఈ దీంట్లో వస్తున్నారు అంటే ఎక్కువ అంటే ఉపాధి లేకుండా చాలా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ చేస్తున్న సందర్భాలు. సో వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళు వాళ్ళ దగ్గరే వ్యయ ప్రయాసాలు కల్పించడం